ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్రతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్। ప్రేక్షకులకి నమస్కారం। ఇక వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో స్థితి ధన గృహ అదే విధంగా ఉద్యోగ వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎలా ఉండబోతుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వృశ్చికంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఏదో తెలియని ఒక డెవోషనల్ థాట్స్ కానీ ఏదో తెలియని ఒక నిగూఢమైనటువంటి ఆలోచనలతో నిండి ఉంటారు। అలాగే కాస్త దైవ సంబంధమైన స్పిరిచువల్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, స్పిరిచువల్ వర్క్స్ ఎక్కువ చేయాలనేటువంటి తత్వంలో ఉండడం, అటువంటి డిజైర్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది। అయితే ఫైనాన్షియల్గా బాగా గ్రో అవ్వాలి అంటే మీరు ఈ మాసంలో చేయాల్సింది ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే నువ్వుల ఉండలను పంచండి, అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగుంటుంది, ఏం కంగారు పడక్కర్లే, గ్రోత్ బాగోదేమో ఏమవుతుంది ఏంటో అనుకోకండి। అలాగే కమ్యూనికేషన్స్ రిలేటెడ్ విషయాల మూలంగా కూడా డబ్బులు వస్తాయి మీకు ఈ మాసంలో, మధ్యవర్తిత్వం ఉండడం వల్ల కూడా డబ్బులు వస్తాయి। అలాగే ఈ యొక్క మాసంలో అసెట్స్ వాటి మూలంగా అంటే కొంతమంది చూడండి ఎప్పుడో ఎప్పటి నుంచో మనకి కొన్ని బిల్డింగ్స్ ఏమిటి ఖాళీగా ఉన్నాయండి, డబ్బులు ఏం రావట్లేదు, రెంట్స్ రావట్లేదు, ఎవరు రాలేదనుకుంటూ ఉంటారు, కానీ ఈ మాసంలో మీకు తద్వారా కూడా ధనం వచ్చే యోగం ఉంది। అలాగే విద్యా మూలకంగా కొంతమందికి స్కాలర్షిప్స్ అవి వస్తుంటాయి, విద్యార్థులకి స్కాలర్షిప్స్ వచ్చేటువంటి యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది। అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే పిల్లలు చాలామంది స్కాలర్షిప్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, వారు వారి స్వహస్తాలతో శని గురు గ్రహాల దగ్గర నేతితో దీపాన్ని పెట్టి ప్రదక్షిణాలు కనుక చేస్తూ పసుపు పుష్పాలని సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగాలు గృహయోగాలు వస్తు వాహన సంబంధించినటువంటి యోగాలు యాక్టివేషన్ అవుతున్నాయి ఈ యొక్క నెలలో, బాగుంటుంది కూడా। అలాగే ఈ యొక్క నెలలో ముఖ్యంగా జనవరి మాసంలో మీకు వివాహ సంబంధించినటువంటి విషయంలో చక్కగా కుదరాలి అని అనుకుంటే అసలు ఎట్లా కుదురుతాయి, మదర్ సైడ్ నుంచి ట్రై చేయాల్సి వస్తుంది, అంటే తల్లి తరపు వారి నుంచి లేదా తల్లి యొక్క ప్రయత్నం తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే తొందరగా కుదురుతుంది ఈ మాసంలో। అలాగే ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి రావడం మరియు వివాహం తర్వాత వేరే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేటువంటి స్థితుల్లో మీకు వివాహం జరుగుతూ ఉంటుంది। మరియు మరొక విషయం ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అయితే అది ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పి తీసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో 5, 6, 23, 24, 25 తారీఖుల్లో మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి, కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి। అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్మీ అంటే డిఫెన్స్ రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వాటిల్లో ఫస్ట్ 2 వీక్స్ మీరు ప్రయత్నం చేసినట్లయితే ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి బాగా యోగిస్తాయి, మిషనరీ ఇట్లాంటి టెక్నికల్ రిలేటెడ్ వాటిల్లోని, అలాగే లాస్ట్ 2, 2nd, 3rd and 4th వీక్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే పర్టికులర్గా మార్కెటింగ్ రిలేటెడ్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అంటే ఫస్ట్ 2 వీక్స్ ఏమో మీరు ఎక్కువగా స్కందుని ఒక ఆరాధన చేసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి, 3rd and 4th వీక్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు కూడా చదువుకున్నట్లయితే మీకు బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు రావడానికి। అలాగే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా మీకు బాగా కలిసి రావాలంటే తీపి పదార్థాలని గోగు తినిపించండి, అంటే గోధుమలతో చేసినటువంటి నూనె వేయనటువంటి గోధుమలతో చేసిన రొట్టెకి తేనె పూసి తినిపించండి, బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభాలు ఉంటాయి। మరియు ఈ యొక్క మాసంలో ఏ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ బాగా యోగిస్తాయి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మొదటి 4 రోజులు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి జనవరిలో। 5th నుంచి మీరు గనక ఆయిల్స్ అదేవిధంగా ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసినట్లయితే, ఐరన్ ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి। శ్రీమాత్రే నమః।